नमस्ते वेलकम टू आवर चैनल नेनु मी अविनी ई रोज मन तो पार्टनरु गोपाल अय्यंगार गारु गुरुगारु तो मात्लाडी ई रोज नाकुन्नटुवंटि प्रश्नकि समाधानं आयन मातलो तेलुसुकुंटु गुरुगारु नमस्कारं नमस्कारं अम्मा గురుగారు గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని మీరు మాకు పరిచయం చేశారు బట్ ఇవాళ ప్రశ్న ఏంటంటే జ్యోతిష్య శాస్త్రాన్ని మీరు పరిచయం చేశారు కరెక్ట్ బాగుంది అంటే ఎవరు మంచి ఎవరు చెడు ఏది ఎట్లా అని చెప్పేసి అయితే జ్యోతిష్య శాస్త్రం తెలుసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చెప్పండి ఎందుకంటే చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు మాకు అవసరం లేదు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు టైం వస్తే అన్ని జరిగిపోతాయని చెప్పేసి అని అంటారు అసలు జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి పర్సనల్ జాతకాన్ని తెలుసుకోవడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు చెప్పండి ఇది ఎలా తెలుసుకోవాలంటే ప్రతి మనిషి కూడా తన తన కర్మలు అనుభవిస్తూ తన వృత్తిలో ఉంటూ తన కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అవును హిందూ సాంప్రదాయంలో దీన్ని కర్మ సిద్ధాంతం అంటాం ఒకడు బాగా రిచ్ ఒకడు మధ్యతరగతి ఒకడు కడు పేద ఎందుకు ఇలా జరిగింది అని ఎగ్జాంపుల్ అడిగితే చాలామంది అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ముస్లింస్ కూడా జాతకాలు నమ్మరు అభ్యుదయ భావాలు కూడా చాలా మాట్లాడతారు అంటే మనకు ఉన్నవన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది అని కానీ నీ మొత్తం దోచిచ్చినా కూడా వాడి దరిద్రం పోదు ఓకే ఎందుకంటే ఇది శాస్త్రం ఇది వాళ్ళ వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది అయితే ప్రపంచంలో ఉన్న 625 కోట్ల జనాభాలో హిందువులు ఒక 80 కోట్లు పెట్టుకున్నా కూడా కొన్ని మతాల వాళ్ళు కూడా నమ్ముతారు జ్యోతిష్యాన్ని అయితే హిందూది హిందూ యొక్క సంపద ఇది అస్ట్రాలజీ అనేది హిందూ యొక్క సంపద ఇది మనం మన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి మనిషి తప్పు చేస్తుంటాడు చెడు ఆలోచనలు చేస్తుంటాడు చెడు పనులు చేస్తుంటాడు దాన్ని తగినట్టుగా అనుభవిస్తూ ఉంటాడు ఈ మంచి చెడు మధ్యలో వాడికి మంచి పెరిగిపోతుంది ఒకసారి మంచి పెరిగిపోగానే చెడు అంటుకుంటుంది మళ్ళీ అధపాతానికి పడిపోతాడు మళ్ళీ పడ్డవాడు అయ్యో పడ్డాను కదా అని మళ్ళీ లేస్తాడు మంచివాడు చెడ్డవాడు అవుతాడు చెడ్డవాడు మంచివాడు అవుతాడు ఈ సైకిల్లో మనం పడిపోతాం ఇక్కడ ఏమవుతుందంటే కష్టాలు అనేది వచ్చినప్పుడు ఒక మార్గం మనకు చూపించాడు జ్యోతిష శాస్త్రం ప్రకారంగా నీవు ఈ కష్టాలు ఓకే తప్పు చేసావు పాపం చేసావు వచ్చింది ఎలాగా అంటే రియలైజేషన్ ఆఫ్ ది థింగ్ అనమాట భగవంతుణ్ణి ఏ విధంగా నువ్వు ప్రార్థించాలి ఏ గ్రహాన్ని నువ్వు ప్రార్థించాలి ఏ గ్రహం వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని క్లారిటీగా ఇది మనకు తెలియజేస్తుంది అనమాట ఏది ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఇకపోతే ఈ జ్యోతిష శాస్త్రంలో నిజమైన పండితుణ్ణి ఎప్పుడైతే నువ్వు కలుసుకుంటావో అతను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం ఏ దేవుణ్ణి పూజించాలి ఏ నవరత్నం ధరించాలి ఏ మంత్రం చదువుకోవాలి ఒక్కసారి నీకు అది తెలిసిందంటే మాత్రం మీరు నమ్ముతారో లేదో నాకు ఇండియా మొత్తం కూడా నేను దాదాపు 33 సంవత్సరాలు తిరిగాను ప్రతి సందు తిరిగాను అన్ని చోట్ల కూడా నేను జాతకం చెప్పాను ఇవాళ నాకు అంతమంది ఫాలో చేస్తుంటారు నాకే తెలియదే ఒకసారి మా అమ్మాయి అంటుంది కళ్ళు తిరిగేటట్టుగా నీకు తెలుసా 11 కోట్ల మంది నిన్ను చూసారు ఈ పడదాకా అని అది నిజంగా నాకు అదొక పట్టించుకోను ఎందుకంటే మనకు చాలామంది ఎన్నో చెప్తుంటారు నేను చెప్పే పాయింట్ ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేది హిందువులకు వరం ఇది ఈ వరాన్ని కానీ మనం వాడుకోకపోతే అది మన కర్మ అందులో నిజమైన వ్యక్తి దగ్గర వెళ్ళడం కూడా నీ చాయిస్ మళ్ళీ ఈ కలియుగంలో అదొక తప్పు ఉంది ఇక్కడ కరెక్ట్ ఆ విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నీకు క్లోజ్ చేస్తాను ఒక ఇంట్లో ఒక భార్యాభర్త ఉన్నారు ఇద్దరు పిల్లలు పడుకున్నారు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఇద్దరు పడుకున్నారు పెద్దవాళ్ళు ఇద్దరు లేచారు సోఫా ఎదురుగా కూర్చున్నారు పెద్ద ఆయన పేపర్ చదువుతున్నాడు ఈమె కాఫీ తాగుతుంటూ ఏదో కబుర్లు చెబుతా ఉంది వాళ్ళ ఇంటి విషయాలు అవి ఇవి సడన్గా టైం చూసింది మాటలు పడితే 7:45 9 ఈయన వెళ్ళాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇంటి ముందు వ్యాన్ వచ్చేస్తుంది ఒక్కసారి చూసి అయ్యోయ్యో అని పరిగెత్తుకుని ముందుకు వెళ్ళింది చూస్తే అక్కడ ఏం అలజడి లేదు గేట్ వేసి ఉంది వెనకాల పరిగెత్తింది ఏంటి ఏమైంది అన్నాడు ఆయన పని మనిషి అండి పని మనిషి వావ్ ఏంటి 6:30 రావాల్సిన పని మనిషి ఇంకా రాలేదా ఏం చేస్తున్నావు నువ్వు కబుర్లు చెప్పుకుంటూ పిచ్చిదానిలాగా అంటే అది కాదండి నేను ఎక్కడో ధ్యాసలో పడిపోయాను అంటే అంతే నువ్వు కబుర్లో పడితే నువ్వు అన్ని మర్చిపోతావు అని గట్టిగా తిట్టి 9 నేను వెళ్ళాలి ఇవాళ నాకు ఫుడ్ లేదు నేను బయట తినే అలవాటు నాకు లేదు ఇంకా పిల్లలు స్కూల్ గోవిందా అని తిట్టుకుంటూ పేపర్ మర్చి స్నానం చేసి డ్రెస్ వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఇవాళకి ఏం అర్థం కావట్లా పరిగెత్తుకుని చూసింది అంట్లు దోమాలా ముందు అయ్యో ముందు కల్లాపి చల్లాలా ముగ్గులేయాలా అవి ఏంటి చేసుకోవాలి అసలు బట్టలన్నీ తీసుకుని మెషిన్ దగ్గర పెట్టాలి ఏం అర్థం కావట్లా ఆదరా బాదరాగా ఉంది పరిస్థితి వెంటనే ఫోన్ చేసింది పని మనిషికి నేను రావట్లేదమ్మా అంది అని ఓకే ఏమిటే ఇది అనేసి పిల్లలు ఇద్దరు లేచారు ఆమెకి ఏం చేయాలో తెలియట్లా ఇల్లంతా కిష్కింద చేశారు మధ్యాహ్నం 3:30 కానీ ఆమె భోజనం కాలే ఒకవేళ పని మనిషి కానీ ముందే నీకు ఫోన్ చేసి ఒకరోజు ముందే అమ్మ నేను రావట్లేదు రేపు మీ పనులు మీరు చేసుకోండి అంటే 5 లేచి చక్కగా అన్ని పనులు చేసుకొని 8 కాఫీ తాగుకుంటూ కూర్చునేది టిఫిన్ భోజనం అంతా రెడీగా అయ్యేది కరెక్ట్
ఒకటే ప్రశ్న ఇక్కడ, తెలిస్తే ఏమిటి తెలియకపోతే ఏమిటి? నీ భవిష్యత్తు నీకు తెలిస్తే ఎలా ఉంటుంది తెలియకపోతే ఎలా ఉంటుంది? ఒక అబ్బాయి పాపం వాళ్ళ నాన్న వచ్చాడు, కోటీశ్వరుడు ఆయన, 3 కోట్లు ఉండిందంట ఆస్తి ఆయనకు. తన కొడుకును ఎలాగైనా డాక్టర్ని చేయాలని పట్టుదల చిన్నప్పటి నుంచి. నా అబ్బాయిని తీసుకెళ్ళి ఎంసెట్ రాసి రాసి వాడు అన్నిసార్లు ఫెయిలు రాసిన ప్రతిసారి చీచీ ఇక లాభం లేదని చెప్పి చైనా పంపించాడు. ఓకే, చైనాలో ఒక కంట్రీలో పంపించాడు, ఒక యూనివర్సిటీలో పెట్టేశాడు. పెట్టేసరికి ఏమైంది, అక్కడ 5 సంవత్సరాలు చదివాడు, చదివి ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో ఎగ్జామ్ రాయాలి మళ్ళీ, లేకుంటే వాడికి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రాదు. ఓకే, రావట్లా వాడికి, వాళ్ళు వాడు చెప్పిన వాళ్ళందరికీ వస్తుంది కానీ వీడికి రావట్లా. ఇంకా లాభం లేదు, విసిగిపోయి 34 ఏళ్ళు వచ్చేసింది, ఎంబీబీఎస్ దగ్గరే ఆగిపోయాడు, సర్టిఫికేట్ పూర్తిగా లేదు, ఇక లాభం లేదని వాళ్ళ నాన్నగారు నా దగ్గర జాతకానికి వచ్చాడు. ఏంటి ఈ జాతకంలో పెళ్లి కాలేదు, 34 ఏళ్ళు అయింది, ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వలేదంటే? ఓకే, అరే జాతకంలో రాహు అనే గ్రహం ఎక్కడుందో చూసుకోవాలరా, బీటెక్ డాక్టర్ చేయాలంటే అష్టమంలో రాహు పెట్టుకొని ఈ జాతకానికి డాక్టర్ అయ్యే యోగమే లేదు, నువ్వు వెళ్ళి బండకేసి కొట్టి కొట్టి వాడి జీవితాన్ని తినేసావు, వాడి దగ్గర మొత్తం డబ్బులు అయిపోయినాయి, ప్లస్ పిల్లవాడికి ఇప్పుడు ఏమి కాకుండా ఉన్నాడు. ఇదే కానీ నువ్వు తెలుసుకుని ఉంటే, నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్ అవుతావా, నువ్వు ఒక బీటెక్ అవుతావా, ఎంటెక్ చేస్తావా, లేదా మెడికల్ చేస్తావా, ఎన్నో ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం అనేది ఒక అద్భుతం. నువ్వు వృత్తిలో కూడా చాలామంది ఉద్యోగం మానేసేయడం, ఇంటికి రావడం, కూర్చోవడం, మళ్ళీ వాడేదో అన్నాడు, జాబ్ మానే 6 నెలలే ఏజ్ చేసినా. ఎందుకు సార్ అంటే, జాతకంలో లగ్నం నుంచి 10వ ఇల్లు గోవింద, 11వ ఇల్లు బాగుంది అంటే వ్యాపారానికి బాగుంది. నువ్వు వ్యాపారం పెట్టుకోవాలి, ఆ వ్యాపారం కూడా ఏం వ్యాపారం పెట్టాలో కూడా జాతకం చెప్తుంది. అంతా ఐ ఓపెనర్ కళ్ళు ముందు పెట్టుకొని మనం గుడ్డోళ్ళగనాల్సిన అవసరం మనకేంటి? కాబట్టి భగవంతుడు ఇక్కడ ఒకటే చెప్తున్నాడు, తప్పు చేశావు, ఓకే క్షమిస్తున్నా, ఇదిగో ఈ శాస్త్రాన్ని ఇస్తున్నా, ఈ శాస్త్రం ఆధారంగా నువ్వు జీవించు, నీకు మేలు జరుగుతుంది అంటున్నారు ఆయన. కాబట్టి మనం ఆ విధంగా జ్యోతిష్యాన్ని స్వీకరించాలి, అడ్వైజర్ లాగా, అడ్వైజర్ లాగా. థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం. సో అదనమాట సంగతి, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని ముందే తెలుసుకుంటే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి టర్న్ ఎక్కడ ఏ టైంలో తీసుకోవాలనేది క్లియర్ గా. పని మనిషి విషయమే చాలు మీకు, అంతే కదా గురు గారు, పెద్ద రామాయణ. సో ఎక్కడ ఏ టర్న్ తీసుకోవాలనేది క్లియర్ గా జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నప్పుడు మనం దాన్ని ఫాలో అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ కూడా. సరే, నా ఒపీనియన్తో పెద్దగా చేసేది మాట ఏం లేదు, కానీ తెలిసినటువంటి చాలా సంవత్సరాలుగా అదే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గురువుల మార్గదర్శకాలు ఉంటే మాత్రం మంచిగా ముందుకెళ్తాం అనేది నా ఒపీనియన్. సో ఆన్ దట్ పర్టికులర్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.